అంటే ఎక్స్పెక్ట్ చేశారా 2021 లో రిలీజ్ అవుతుందని అనుకున్నారా లేకపోతే 20 లో అవుతుందా? ఆ 20 మే 8 ని డేట్ ఆల్రెడీ ఇచ్చేశారుగా ఎప్పుడు. సో యాక్చువల్లీ 20 లో రిలీజ్ ఆ 20 సమ్మర్ రిలీజ్ ఇది. ఓకే బట్ అప్పటికి మనకి లాక్డౌన్లు అవన్నీ వచ్చేటప్పటికి దాదాపుగా ఒక 20-25 డేస్ ఇంకా షూట్ పెండింగ్ ఉందన్నమాట. ఒక రెండు పార్ట్లు ఏవో చేయాలి, కొంత టాకీ పార్ట్ పెండింగ్ ఉంది. సో కొంచెం మనకి ఈ కరోనా ఉధృతి కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ షూట్ రెజ్యూమ్ చేసి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ ఫినిష్ చేసి అప్పటికి లాస్ట్ మినిట్ వరకు నాకు పర్సనల్గా డౌట్ ఉంది. అంటే ఈ పండక్కి కూడా రాదేమో ఇది, ప్రాబ్లీ సమ్మర్ రిలీజ్ ఏమైనా టార్గెట్ చేస్తున్నారా అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే డిసెంబర్లో లాస్ట్ డే షూట్ మామిదే చేసామన్నమాట, నాకు మీరు సినిమా చూశారు కాబట్టి ఆ మేకు గుచ్చుకున్న సీక్వెన్స్ ఉంది కదా, అది అది లాస్ట్ డే ఆఫ్ షూట్ థియేటర్ దగ్గర. అయితే అది అయిపోయిన తర్వాత నెల రోజులు కూడా టైం సరిగ్గా లేదు, మరి అవుతుందా లేదా పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్నాం. కానీ అసలు పరిగెట్టారు నిజంగా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో. గోపి గారు అయితే అసలు మామూలుగా సీజన్ టికెట్ తీసుకున్నట్టు చెన్నైకి హైదరాబాద్కి తిరుగుతూ ఉన్నారట, ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ తమన్ అక్కడ నుండి వర్క్ చేస్తున్నారు. సో ఈయన ఇటు అటు తిరగటాలు 14వ తారీఖు ముందు డేట్ ఇచ్చారు, ఆ తర్వాత 9th అని అడ్వాన్స్ చేశారు. అంటే ఇంకో 5 రోజుల ముందు ప్రోడక్ట్ రెడీ చేయడం అంటే ఈజీ విషయం కాదు కదా, బట్ స్టిల్ చాలా అంటే యుద్ధ ప్రాతిపదికం చేసి సినిమాని మంచి అవుట్పుట్ తీసుకుని వచ్చారు బయటికి. రిలీజ్ కూడా అంటే కొన్ని థియేటర్స్లో ప్రాబ్లం వచ్చింది అంటే కొన్ని థియేటర్స్లో కాదు, కొన్ని థియేటర్స్ కాదండి, ఓవరాల్గానే ఫిల్మ్ రిలీజ్ డిలే అయింది. ఆ రోజు రాత్రి 10:30 షోస్ 11 o'clock షోస్ తోట స్టార్ట్ అయింది, నెక్స్ట్ డే నుంచి 10వ తారీఖు నుంచి కంటిన్యూ చేసుకోండి. లేట్ సి, అంటే ఇలాంటి ఇష్యూస్ చాలా చాలా సినిమాలకు మనం చూస్తూ ఉంటాం. బట్ నేనేమనుకున్నానంటే ఆ రోజు అంటే రవితేజ గారి ఫిల్మ్ కాబట్టి యూనో ఏదో ఒక రకంగా యూనో ఈ రెండు పార్టీలు ఒక మధ్య మార్గంగా వచ్చి ఒక సొల్యూషన్ ఏమన్నా తీసుకుని వస్తారని అనుకున్నా. ప్రతి గంట గంటకి అప్డేట్స్ తీసుకుంటున్నా నేను కూడా. ఇప్పుడు ఆడియన్స్కి ఎంత తాపత్రయం ఉంటుందో, యాక్ట్ చేసి సినిమా చూద్దాం అనుకున్నా నాకు కూడా అదే తాపత్రయం ఉంటుంది కదా, ఇంకా ఎక్కువే ఉంటుందేమో ప్రాబ్లీ. సో నా మేనేజర్కి తర్వాత ఫిల్మ్కి సంబంధించిన వాళ్ళకి కాల్ చేస్తూ ఆల్మోస్ట్ ప్రతి గంట గంట అప్డేట్స్ తీసుకుంటున్నా, అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నేను ఏ షోకి వెళ్ళి సినిమా చూడాలి అని. సో అలా ఫైనల్గా అదే రోజు సినిమా రిలీజ్ అవ్వటం, ఆ తర్వాత అంటే ఇమ్మీడియట్గా సినిమా రిలీజ్కి ముందే ఒక పాజిటివ్ టాక్ ఉంది ఫిల్మ్ మీద సంహవ్, అది అది ట్రైలర్ నుంచి కానివ్వండి ఏదో రకంగా అది అది జనరేట్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది పాజిటివ్ టాక్. కమింగ్ టు తమన్ గారి మ్యూజిక్, అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా. ఎంత బాగా చేసి అంటే ప్రతి రవితేజ గారి ప్రతి ఎంట్రన్స్కి అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. తమన్ గారు రీ రికార్డింగ్ ఈ మధ్య అసలు అంటే చాలా సినిమాలకి చూస్తూ ఉంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఐ మీన్ అంటే ఇన్ని సినిమాలు చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు ఆయన, ఇన్ని చేస్తూ కూడా ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి అదే క్వాలిటీ ఇవ్వటం అన్నది చాలా చాలా గొప్ప విషయం అది. ఇంకోటి నార్మల్గా ఈ సినిమాలో అంటే కానిస్టేబుల్ క్యారెక్టర్స్ చేసింది సుధాకర్ గారు మీరు. సో ఇటు చూసుకుంటే మీరు కూడా హీరోగా ఇండస్ట్రీలో మీరు జర్నీ చేస్తున్నారు, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలన్న జర్నీ మీది కూడా ఉంది. అవును అవుతుంది, ఇప్పటికే అవుతుంది అది. అలాంటిది ఒక పెద్ద హీరో పక్కన ఒక చిన్న కానిస్టేబుల్ క్యారెక్టర్ వెయ్యాలి వేస్తాను అన్నప్పుడు అంటే కొంత ఎక్కడ ఉండేనా, అరే హీరోగా చేస్తున్నా కదా ఒక పెద్ద హీరో పక్కన నేను మళ్ళీ ఒక చిన్న క్యారెక్టర్. అది అది నిజంగా బుర్రలో ఉంటే అసలు చేసేవాడిని కాదుగా, ఇప్పుడు ఎవరు పేక మీద కత్తి పెట్టి ఎవరు అడిగారు నన్ను సినిమా చేయమని కదా. సో ఒక మంచి పాత్ర ఒక మంచి సినిమాలో వస్తుంది అన్నప్పుడు నేను హీరోగా చేస్తామండి. దాని అర్థం హీరోగా మాత్రమే చేయాలని ఏం రూల్ ఏం లేదు కదా, నేనైతే పెట్టుకోలేదు, డెఫినెట్గా పెట్టుకోలేదు. పెట్టుకుంటే నేను అసలు అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను గద్దలకొండ గణేష్ సినిమా చేసేవాడిని కాదు. అంతకుముందు మహానటిలో అయితే నేను ఊరికే ఒక గెస్ట్ అపీరెన్స్ ఒకటే ఒక సీన్కి చేసి వెళ్ళిపోయా, అసలు చేసేవాడిని కాదు ఆ రకంగా. కానీ కొన్ని కొన్ని సినిమాలు మంచి సినిమాలు అని అనుకుంటున్నప్పుడు పిలిచి వాళ్ళు పాత్రలు ఇస్తున్నప్పుడు ఎందుకు చేయకూడదు. ఇప్పుడు కనీ కనబడకుండా ఉండి పోలీస్ కానిస్టేబుల్ రోలే అనుకోండి, సినిమా కథకి సంబంధం లేకుండా ఈ పాత్ర ఉందనుకోండి, ఏదో నిల్చోవాలి కదా నిల్చున్నట్టు, అలాంటప్పుడు చెయ్యను, నిజంగానే చేయను. కానీ మీరు ఇప్పుడు సినిమా చూశారు కదా, వంశీ చేసిన పాత్రకి అంటే వాల్యూ ఉందంటారా లేదంటారా, మరి చాలా ఉన్నప్పుడు చేయాలిగా సినిమాలు. అంటే కొందరు ఏంటంటే వన్స్ నేను ఒక యాక్టర్గా ఇలా జర్నీ చేస్తున్నప్పుడు అంటే ఎవరైనా అది మీరైనా అవచ్చు
చిన్నప్పటికి నేను హీరోగా చేయాలనుకున్న ఆ స్కోప్ అనేది పోతుందేమో నా మీద. అలా పోతుందని నేనైతే నమ్మట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలాంటి ఇన్సెక్యూరిటీస్ లేనే లేవు బాస్. ఓకే, ఇప్పుడు ఒక ఒక నేను ఈ మధ్య ఈ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు ఇంటర్వ్యూస్లో, అందరికీ ఒకటే చెప్తున్నా, మన కళ్ళ ముందు తమిళ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి అని ఒక యాక్టర్ ఉన్నారు కదా, హీరోగాను అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు, విలన్గాను అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు, అవసరమైన దగ్గర ఒక క్యారెక్టర్ రోల్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ రోల్ ఉంటే అది కూడా చేస్తున్నారు. మనం మణిరత్నం గారి సినిమా ఈ మధ్యలో బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఫిల్మ్ చూసాం, నరసింహారెడ్డిలో చేశారు. మరి అది అది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం ఎందుకు తీసుకోకూడదు? అంతే కదా. ఇప్పుడు నా బడ్జెట్కి సంబంధించి అంటే నా మార్కెట్ ఎంత ఉందో దానికి సంబంధించిన చిన్న సినిమాలకి హీరోగా అడగటం, అది అది అడుగుతూనే ఉంటారు, అవి కొద్దో గొప్ప నేను చేసుకుంటూ ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం. కానీ వంశీ ఒక మంచి యాక్టరు, మన సినిమాలో అతనికి ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఒకటి ఉంది అని ఒక డైరెక్టర్ నమ్మితే అది ఒక యాక్టర్గా నాకు మంచి విషయం కదా. సో నేను చెయ్యకూడదు అన్నది అసలు పొరపాటున కూడా లేదు, ఇక మీదట కూడా చేస్తాను. అంటే ప్రస్తుతం అంటే నేను ఎక్కువ రివీల్ చేయకూడదు, కానీ కొన్ని పెద్ద సినిమాలు డిస్కషన్స్ ఏవో జరుగుతూ ఉన్నాయి, అందులో యాంటీ హీరోగా కొన్ని అడుగుతూ ఉన్నారు, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి అడుగుతున్నారు, చిన్న సినిమాలు కొన్ని అంటే పెద్ద పెద్ద బడ్జెట్లు కాని సినిమాలకి నేను లీడ్గాను చేస్తున్నాను, ఓటీటీ కంటెంట్ చేస్తున్నాను, సో అన్నీ చేస్తున్నావు. వంశీ చాలండి, నిజంగా మీకు అంటే ఒక గాడ్ ఫాదర్ కానీ ఒక గైడ్ కానీ ఇండస్ట్రీలో ఒక సపోర్ట్ కానీ ఇండస్ట్రీకి రాకముందు ఎవరు లేరు, వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎవరు అంటే ఈ పేర్లు వినటానికి బాగుంటాయి తప్ప పూర్తి స్థాయిలో డిపెండ్ అవ్వడానికి ఎవరు ఉండరండి. మనకి మనం మన పోరాటాలు మన పోరాటాలు ఎవరు లేరు, ఎవరు లేరు. సినిమాలు చూడాలి తప్ప తీయటాలు అసలు మా ఇంట్లో ఎక్కడా లేదు. ఓకే, కానీ అదే నేను నేనేం చెప్తున్నా అంటే ఈ పదాలు వినటానికి బాగుంటాయి కానీ గాడ్ ఫాదర్ ఎట్సెట్రా ఎట్సెట్రా అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. సపోర్ట్ సిస్టమ్ కొద్దో గొప్ప ఉంటుంది మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ గారు ఎప్పుడు నాకు ఒక సపోర్ట్ సిస్టమ్లానే ఉన్నారు. ఓకే, శేఖర్ కమల గారు అలానే ఇప్పుడు నా కెరియర్ అంతా కూడా అతని ఆయన భుజాల మీద నేను పడేయలేను కదా. అంటే నాకు సక్సెస్ ఇవ్వటం కానీ నాకు నాలుగు సినిమాలు ఇవ్వటం కానీ ఒక సలహా కావాలంటే ఇవ్వడానికి మనిషి ఉంటారు. ఓకే, అంతే తప్ప మన కెరియర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎవరు ఉండరు. ఈ రోజుల్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా హరిశంకర్ గారు ఈజ్ ఎ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మీ. ఓకే, నేను ఒక ఎక్కడన్నా ఒక డైలమా ఉన్న ఇదిగో ఒకేసారి రెండు సినిమాలు వస్తున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏ సినిమా చేయాలి, ఏ సినిమా వదలాలి, ఒకవేళ వదిలితే నేనేమైనా ఏమో మిస్ అవుతున్నానా, ఇలాంటి కొన్ని కొన్ని డైలమాస్ ఉంటాయి కదా. అలాంటప్పుడు అంటే ఫోన్ పట్టుకుంటే ఫస్ట్ నేను టెక్స్ట్ చేసేది ఈ రోజుల్లో అయితే హరిశంకర్ గారికి. ఓకే, అండ్ హీస్ వెరీ సపోర్టివ్, వెరీ రెస్పాన్సివ్. ఇమీడియట్గా సార్ ఒక క్విక్ కాల్ పాసిబుల్లా అంటే నెక్స్ట్ మినిట్ ఆయన చూసుకున్న నెక్స్ట్ మినిట్ కాల్ చేస్తారు. పాపం కాల్ చేసి నాకు కావాల్సినవన్నీ కూడా యూనో నా డౌట్లన్నీ క్లారిఫై చేసి నన్ను గైడ్ చేస్తున్న వ్యక్తి, నన్ను సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఖచ్చితంగా ఇప్పుడైతే హరిశంకర్ గారని చెప్పాలి. మీ ఫస్ట్ మూవీ అంటే ముందు అంతకుముందు అంటే నటుడుగా అవ్వాలన్న తాపత్రయం కానీ నటుడు అవ్వాలన్న ఒక ఏం గోల్ అంటే పెట్టుకుంటారు కదా, సో ఇండస్ట్రీలో నేను అంటే మూవ్ అవ్వాలన్న ముందు నుంచి ఉండదు మీకు? ఓ ఖచ్చితంగానండి, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా డెఫినెట్గా తాపత్రయం ఉంది. ఓకే, యాక్టర్ని అవ్వాలి అని అంటే బీటెక్ చేసా తర్వాత హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా, బట్ యాక్టర్ అవుదాం అన్నదే టార్గెట్ పెట్టుకుని ఉన్నా. ఓకే, రూట్ తెలియదు కానీ టార్గెట్ అయితే అదే. ఇండస్ట్రీ ఇంట్లో సపోర్ట్ చేస్తున్నా యాక్టర్ అవ్వాలి అన్నప్పుడు అవసరమై సినిమా అంటే ఇంట్లో సపోర్ట్ లేకుండా అసలు ఇన్నాళ్ళు నేను ఇలా ఇక్కడ సస్టైన్ అవ్వటం అసలు ఇంపాసిబుల్. మొదటిసారి అడిగినప్పుడు అవసరమా సపోర్ట్గా జాబ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంటే అలా స్పెసిఫిక్గా మొదటిసారి అడగటం అంటూ ఏమి ఉండదు, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ ఉన్నారు కదా, సో నాకు ఒక ఓరియంటేషన్ ఉంది, నాకు ఒక ఇంక్లినేషన్ ఉంది సినిమాల పట్ల అన్నది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే అది ఫుల్ టైం నేను ప్రయత్నాలు మొదలు పెట్టాలన్నప్పుడు నేను చేస్తున్న జాబ్ వదిలేయటాలు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. జరిగినప్పుడు కొంచెం భయం వేస్తుంది ఆబ్వియస్గా వాళ్ళకి. కానీ అంటే నేను అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను అనమాట, అప్పుడు కాగ్నిజెంట్ అని సిటిఎస్ కంపెనీలో ఇక్కడ హైదరాబాద్లో చేస్తూ ఉన్నా. బట్ అది వదిలేస్తా అన్నప్పుడు కొంచెం ఆబ్వియస్గా భయపడ్డారు ఇంట్లో. కానీ నా పాయింట్ ఒకటే, అంటే ఐ వాజ్ డీసెంట్ ఇన్ మై స్టడీస్. ఓకే, 80+ అగ్రిగేట్ తోటే బీటెక్ కంప్లీట్ చేశాను.
పర్లేదు, బుర్రలో కొంచెం గుజ్జు ఉంది, మళ్ళీ అవసరం అయితే ఉద్యోగం వస్తుందిలే అన్న ధైర్యం వాళ్ళకి ఇచ్చి అప్పుడు ఫిల్మ్స్లోకి రావటం జరిగిందనమాట. ట్రైనింగ్ ఎక్కడ తీసుకోలేదు అంటే చిన్నప్పటి నుంచి, అంటే డైరెక్ట్గా అంటే చిన్నప్పటి నుంచి స్టేజ్ యాక్టింగ్ కొద్ది గొప్ప అలవాటు ఉంది, అంటే ఏకపాత్ర అభినయాలు చేయటాలు ఇలాంటివి. బట్ 2016లో మా టీవీలో ఆంధ్ర ఐడల్ అని ఒకటి కాంపిటీషన్ జరిగింది, అందులో యాక్టింగ్ కేటగిరీ విన్ అయ్యా నేను. అది అవకాశాలు ఇవ్వకపోయినా ధైర్యం పెంచింది. ఓకే, అంటే ఇన్ని దాదాపు అంటే కొన్ని వేల మంది పార్టిసిపెంట్స్, అప్పుడు అన్ని వేల మంది మధ్య మనం యూనో ఒక కాంపిటీషన్లో గెలిచాము, మనం ఫస్ట్లో ఉన్నాము అని అంటే ఇట్ మీన్స్ సంథింగ్ కదా. ఓకే, ఆ ధైర్యం ఇచ్చింది నాకు అది.